మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎన్ఆర్ఐ వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో జనసేన యొక్క మేనిఫెస్టో వచ్చేసింది. జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. సో మనము కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్లుగా విడగొట్టి డిఫరెంట్ వీడియో చేస్తా అండి. ఈరోజు సెక్షను ఎడ్యుకేషన్, నాకు ఇష్టమైన సెక్షను. నేను బిలీవ్ చేసేది నిజం చెప్పాలంటే నెల్సన్ మండేలా గారు ఒక మాట అన్నారు, రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ప్రపంచాన్ని కానీ సమూలంగా మార్చగలిగే ఒకే ఒక్క ఆయుధం విద్య అని అన్నారు నెల్సన్ మండేలా గారు. నిజానికి నేను బిలీవ్ చేస్తానండి, నా జీవితాన్ని మార్చింది కూడా అదే, విద్య మార్చింది. నిజం చెప్పాలంటే మా నాన్నగారు, మా తాతగారు, మా ముత్తాత వీళ్ళందరూ కూడా ఎవ్వరూ ఎడ్యుకేషన్ లేదు, నిరక్షరాస్యులు, కంప్లీట్గా జీరో నాలెడ్జ్. నన్ను కూడా మా నాన్నగారు ఓన్లీ 10th వరకే చదివించారు. ఆ తర్వాత నేను మట్టి పనులు చేసుకుంటుంటే మా ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టరు, ఆయన కూడా ఆయనకి ఇల్లు లేదు, ఆస్తులు లేవు, ఏమీ లేవు, కానీ ఎవరినో చదివించాలి, వాళ్ళ కొడుకు సరిగా చదువుకోలేదు కాబట్టి నన్ను చదివించాలనుకున్నారు. ఆయన పిలిచి నన్ను ఇంటర్మీడియట్, అంటే ఆయన ఖర్చు పెట్టింది 2000 కానీ ఈ రోజున ఆ ఇంటర్మీడియట్ అయిపోయాక నేను నేవీలోకి వెళ్ళాను. నేవీలోకి వెళ్ళాక అక్కడ డిగ్రీ చేశాను, పీజీ చేశాను, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ చేశాను, ఏఎంఐ సెక్షన్ ఏ చేశాను. ఈ విధంగా ఎన్నో ఎడ్యుకేషన్ నేను నేవీలో చేశాను, అదే సెల్ఫ్ ఎడ్యుకేషన్, ప్రైవేటు అంటే ఇగ్నో ద్వారా రకరకాల కోర్సెస్ ద్వారా చేశాను. కానీ చివరికి ఈ రోజున అమెరికాకు రాగలిగాను, అమెరికాలో కూడా వన్ ఆఫ్ ద టాప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయ్యాను. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులు దాదాపుగా 20 సబ్జెక్టులు చెప్పేవాడిని. ఇవన్నీ విద్య వల్ల వచ్చింది. ఈ రోజున నేను కాదండి, నా లైఫ్ ఒకటి కాదు, నా లైఫ్, నా పిల్లలకి ఇంజనీరింగ్కి 1,00,000 రూపాయలు ఎబో ఖర్చు పెట్టా, దాదాపుగా 1 నుంచి 2 కోట్లు అవుతుంది ఇక్కడ అమెరికాలో ఇంజనీరింగ్ చేపించాలంటే. సో కానీ ఇదంతా కూడా నేనే కాదు, నా పిల్లలు, మా సిస్టర్స్, 3 సిస్టర్స్ పిల్లల్ని కూడా అందరికీ ఎడ్యుకేషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరూ ఎంబీఏలు, ఎంసీఏలు, ఇంజనీరింగ్లే, ఎవరు తక్కువ లేరు, అందరూ జాబ్ హోల్డర్సే, ఎవ్రీబడి సెటిల్ ఎక్సెప్ట్ మై లాస్ట్ డాటర్ అండ్ మై యంగెస్ట్ సిస్టర్ యొక్క లాస్ట్ సన్, వీళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా మంచి జాబ్లు వస్తాయి, ఒకటి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, ఒక తను చేస్తుంది ఇప్పుడు. సో అంటే చూడండి ఎన్ని జీవితాలు బాగుపడ్డాయో కేవలం ఒకళ్ళ ఎడ్యుకేషన్ వల్ల. విద్య అంటే అంత ఇంపార్టెంట్ అండి. విద్య దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని మార్చేయగలదు. వాడి లైఫే కాదండి, ఎర్నింగ్ ఒక్కటే కాదు, డబ్బు ఒక్కటే కాదు. కేవలం మీరు చూడండి సమాజం ఎలాగ అభివృద్ధి చెందిద్దో విద్య ఉంటే. చక్కటి విద్య ఉన్నోడు చక్కటిగా ఓటేస్తాడు, అంటే కాస్త కుస్తో అన్కండిషనల్గా కొద్దిగా ఆలోచించి ఓటేయగలుగుతాడు. ఏదన్నా డెసిషన్ తీసుకునేటప్పుడు అంటే సమాజ శ్రేయస్సు గురించి కొద్దిగా ఆలోచించి తీసుకుంటాడు. కరప్షన్ కానీ, లేకపోతే కరప్షన్ అని నేను చెప్పను, కరప్షన్ ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా ఉండొచ్చు, కానీ కనీసం ఈ రేప్స్ అంటే ఆలోచన కొద్దిగా విచక్షణ జ్ఞానం లేకుండా చేసే కార్యక్రమాలు చాలా తక్కువ ఉంటాయి, సమాజంలో విలువలు పెరుగుతాయి. అందుకనే విద్య చాలా ఇంపార్టెంట్. నేను ఇంత చెప్పింది ఎందుకంటే విద్యకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పెద్ద పీట ఏ రాజకీయ పార్టీలో లేదండి. నిజం చెప్తున్నాను, నేను చదువుతున్నాను, నిన్నే వచ్చింది. సో 1వ తరగతి నుంచి అంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య. ఉచిత విద్య అంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ లేక ప్రైవేట్ ఎడ్యుకేషన్ తోటి సమతూగం, సమానంగా ఉండే విద్య ఫ్రీగా ఇస్తామంటున్నారు. తర్వాత బస్సు ఛార్జీలు ఉండవు, ఫ్రీ. తర్వాత ఈ డొక్కా సీతమ్మ గారి హాస్టల్స్ పెట్టి కంప్లీట్ మీ స్టూడెంట్ కార్డు తోటి ఫ్రీగా భోజనం చేయొచ్చు. ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఈ రోజున ఐటీ విప్లవంలో ఉన్నాం మనం, ప్రపంచంతో పోటీ పడుతున్నాం, ఇంటర్మీడియట్ నుంచి ప్రతి విద్యార్థికి ఉచిత ల్యాప్టాప్ ఇస్తామంటున్నారు. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మనము డెఫినెట్గా విద్యకి ప్రాముఖ్యత ఇస్తే ఈ విద్య వెళ్ళిపోయి డబ్బులు తీసుకొచ్చింది. రేపొద్దున ఈ రోజున సంవత్సరానికి 1,00,000 రూపాయలు పెంచి నేను సంపాదిస్తున్నాను, నాకు జాబ్లో నేను 1,00,000 రూపాయలు పెంచి వస్తుంది సంవత్సరానికి. ఏం చేస్తానండి నేను డబ్బులు? కనీసం కొంత నేను ఇండియా పంపించుకుంటాను, ఇండియాలో ఆస్తులు కొనుక్కున్నది. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టే కదా. ఆ రాష్ట్ర అభివృద్ధి అంటే ఏం చేయాల్సిన లేదండి, మీరు అభివృద్ధి చెందితే, ప్రజలు అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా రాష్ట్ర అభివృద్ధి చెందినట్టే. మీరు నేను అభివృద్ధి చెందడమే మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఆర్ట్స్ కాలేజీ, ఒక సైన్స్ కాలేజీ ఉంటుంది. తర్వాత అగ్రికల్చరల్ కాలేజీ, తర్వాత పాలిటెక్నిక్ కాలేజీ, అన్ని రకాల కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ వస్తాయి. తర్వాత అన్ని రాష్ట్ర
ఉద్యోగ పోటీ పరీక్షలకు ఒకే ఒక్కసారి పేమెంట్ చేస్తే సరిపోద్ది. ఎందుకంటే చాలామంది పాపం ఎగ్జామ్ రాయటానికి కూడా మనము ఈ రిస్ట్రిక్షన్ పెట్టడం చాలా అన్యాయం అండి. సో అది అండ్ అన్నిటిలో నాకు అన్నిటికంటే నచ్చింది, అన్ని కులాలకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యూనో ఎస్సీ ఎస్టీ బీసీ అనకుండా ఒకే ఒక వసతి గృహాలు. చాలామంది నిన్న సాయి గారు అంటున్నారు అబ్జెక్షన్స్ వస్తాయి, అబ్జెక్షన్స్ వస్తే ఇప్పుడు సమాజం ఎప్పుడైనా బాగుపరచాలంటే ఇప్పుడున్న కండిషన్ చూస్తే మన సమాజం బాగుపడదండి. రేపు ఒక విజన్ తయారు చేసుకొని రేపటి సమాజం ఎలా ఉండాలో ఊహించుకొని ఆ సమాజం వైపు మనం అడుగులు వేయాలి. ఎన్నాళ్ళిలాగా కులాలు మతాలతోటి మనం చస్తాము, మనందరమే మానవులుగా పుట్టాము, సమానంగా ఉందామనే ఒక భావన వాళ్ళల్లో కూడా కలగజేయాలి. అందుకనే అది విద్యార్థి దశ నుంచే రావాలి. అందుకని వసతి గృహాలు అందరికీ కలిపి ఉంచటం అనేది రియల్లీ ఐడియల్ ఇదండి. తర్వాత సో అన్ని వృత్తి కళాశాలలో ఇన్నోవేషన్ హబ్స్, తర్వాత ఇంక్యుబేషన్ సెంటర్స్. నిజానికి ఇది అమెరికాలో చాలా చాలా ఫేమస్ అండి. సో ఈ ఇంక్యుబేషన్ సెంటర్లో నిజానికి రియల్ నాలెడ్జ్ వస్తుంది, అంటే బుకిష్ నాలెడ్జ్ కాదు ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలి. ఇన్నోవేషన్ హబ్ అంటే క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయడానికి కానీ వీటికి ఒక రకమైన ప్రాక్టికల్ సెంటర్స్ లాగా ఉంటాయి అవి. దానివల్ల వాళ్ళని రేపటి స్కిల్ సెట్ కోసం అంటే రియల్గా ఏదైతే జాబ్లో కావాలో దాన్ని డెవలప్ చేసుకోవడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి, ఇంక్యుబేషన్ సెంటర్స్. సో ఈ విధంగా విద్యకి నంబర్ వన్ స్థానాన్ని ఇచ్చింది జనసేన. ఎందుకంటే విద్య ఎక్కడైతే పెరిగిద్దో విజ్ఞానం పెరిగిద్దో విజ్ఞత పెరిగిద్ది. విజ్ఞత పెరిగినప్పుడు వాడు సమాజంలో ఉన్న అన్ని వ్యవస్థలను కూడా ఇంప్రూవ్ చేయగలుగుతాడు, ముఖ్యంగా ఆర్థికం. జనాభా ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఒక సింగిల్ విలేజ్ లాగా ఏర్పడింది. ఈ రోజున ఎవడి దగ్గర అయితే విద్య ఉందో వాడు ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు. అంటే నీ లర్నింగ్ పవర్ ఎంత ఉందో ఎర్నింగ్ పవర్ అలా పెరిగిద్దండి. ఎంత లర్న్ చేసుకుంటే అంత పెరిగిద్ది. ఆ లర్నింగ్ ఒక సిస్టమేటిక్గా ఒక స్ట్రక్చర్డ్గా ఉండేది మన విద్యాలయాల్లో. అటువంటి విద్యాలయాల్ని క్వాలిటీ పెంచి ఫ్రీగా చేయటం వల్ల ఎక్కువ మంది ఎక్కువ చదవగలుగుతారు. ఆ రోజున నాకు ఇంటర్మీడియట్ ఆయన ఆర్ఎంపి డాక్టర్ 2000 లేకపోయినట్టే నేను ఇప్పుడు మట్టి పనులు చేసుకుంటూ మా ఊర్లో ఉండేవాడిని. అంటే నేను తప్పు పడతల రైతుని, కానీ సమాజం అభివృద్ధి చెందాలంటే మనకు కావాల్సింది చేయగలగాలి. వ్యవసాయం గురించి కూడా చెప్పుకుందాం, గొప్ప సంస్కర్తలు తీసుకొస్తున్నారు ఆయన సంస్కరణలు. ఒక ఇదండి మనము ఎడ్యుకేషన్ ఇంపార్టెన్సు అండ్ ఎడ్యుకేషన్కి మన జనసేన పార్టీ ఇచ్చిన ఇంపార్టెన్సు. నేను మీ అందరినీ కోరేది ఏంటంటే మీరు మన కంప్లీట్ మేనిఫెస్టోని గుండె లోపల పెట్టుకోవాలి. మీరు ఎక్కడ పెట్టుకుంటే సరిపోదు, ఒకసారి చదివేసేసి నాకు తెలిసిపోయింది నేను వెళ్ళి ప్రజలకు చెప్తానంటే ఎప్పుడు వినండి? ఎక్కడ కాదు, గుండె లోపల ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అందరిలాగా జగన్ లాగా లేకపోతే జగన్ గారి లాగా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి రాదు, పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి. అందుకని గుండె లోతుల్లోకి వెళ్తాయి. అందుకే నేను చెప్పాను సైలెంట్ ఓటింగ్ జరిగింది. వీళ్ళెవ్వరికీ తెలియని సైలెంట్ ఓటింగ్ జనసేనకు మాత్రమే ఉంటుంది. జనసేనకు వచ్చే సీట్లు ఇలా గుండెల్లో పోట్లులాగా అవుతాయి రేపు పొద్దున. సో అందుకనే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ రీడ్ ద మ్యానుస్క్రిప్ట్ థరోలీ, అండర్స్టాండ్ ఇట్. ఇంతకుముందు మనము సిద్ధాంతాలు 7 సిద్ధాంతాలు మీ అందరికీ గుర్తున్నాయా 7 సిద్ధాంతాలు? సో మీరు ఒకసారి ఆలోచించుకోండి 7 సిద్ధాంతాలు. 1 కులాలను కలిపే ఆలోచన విధానం. 2 మతాల ప్రసక్తి లేని రాజకీయం. 3 ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం. 4 మన సంస్కృతుల్ని కాపాడే సమాజం. 5 ప్రాంతీయతను ఏమంటారు భాషల్ని గౌరవించే సాంప్రదాయం. 6 అవినీతిపై రాజీ లేని పోరాటం. 7 పర్యావరణ పరిరక్షణ చేసే అభివృద్ధి పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. అంటే నాకు ఒక చిన్న నట్లు పడ్డాయి, బట్ చూడండి ఆల్మోస్ట్ 7 వర్డ్ టు వర్డ్ చెప్పగలిగాను. అలాగా ఎందుకు చెప్పగలిగాను, నేను బోల్డ్ అంత స్టడీ చేసే దాని గురించి. ఇన్ డెప్త్ ఉండాలి మన గుండెల్లో, అప్పుడే మనము ఒక్కొక్క దాన్ని మనము విశ్లేషించి చెప్పొచ్చు. అంటే డిపెండింగ్ అపాన్ ఆ ఎదుటివాడి ఇంట్రెస్ట్ని బట్టి, ఎదుటివాడికి కావాల్సిందాన్ని బట్టి. కొంతమందికి ఒక పర్యావరణ పరిరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సపోజ్ ఒక నాన్న దగ్గరికో ఒక వీళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళకి ఆ విధంగానే చెప్పాలి.
వాళ్ళకి ఏ విధంగా చెప్తే జనసేన మీద మక్కువ కలిగిద్దో ఆ విధంగా చెప్పాలి. ఎడ్యుకేషన్ అనేది చాలామందికి ఇంపార్టెంట్ అండి. సో అందుకని ఎడ్యుకేషన్ గురించి మనం చేసిన మనం చేసిన వాగ్దానాలు, ఏదైతే మేనిఫెస్టోలో వాగ్దానాలు చేశామో వాటిని మనం బలంగా గుండె లోపలకు తీసుకెళ్ళి అప్పుడు మనం ప్రజలకు చెప్పాలి. ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ చెప్పాలి, మనం జనసేన ఇచ్చే ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్, దీనివల్ల ముఖ్యంగా ఊరికి ఏం చేస్తుందని చెప్పొద్దు. దానివల్ల ఫలితాలు ఎలా ఉంటాయి, ఫలితం ఏంటి, మీ ఇంట్లో చక్కటి ఎడ్యుకేషన్ ఉంటే ప్రతి ఒక్కరికి జాబ్లు వస్తాయి. అది ఇండియాలో రావచ్చు, లేకపోతే అమెరికాలో రావచ్చు, లేకపోతే ఆస్ట్రేలియాలో రావచ్చు, కానీ దానివల్ల డబ్బులు వస్తాయి, మీరు ఆర్థికంగా సుఖపడతారు. మీకు ఒక్కరు ఎడ్యుకేట్ అవ్వటం వల్ల, వాళ్ళ ఫ్యామిలీ ఇంప్రూవ్ అవ్వటం వల్ల మిగతా ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ద హోల్ ఫ్యామిలీ, ఆ జనరేషన్ మారిపోద్ది, వాళ్ళ భవిష్యత్తు మారిద్ది. ఈ విధంగా మీరు ఫలితాల గురించి చెప్పాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏం ఫలితాలు, ఏం చేస్తున్నామని అందరూ చెప్తారు, అది కాదు. దానివల్ల నాకేంటి అనుకుంటాడు ఓటరు. ఆ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ వల్ల నాకేంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, దానివల్ల నాకు వచ్చే లాభం ఏంటి, అది మీరు చెప్పగలిగి ఉండాలి. అందుకే నేను ఒక్కొక్క సెక్షను అంటే రైతులకి చెప్పేటప్పుడు మనం రేపొద్దున చూద్దాం. సో ఇప్పుడు ఎడ్యుకేషను, సో ముఖ్యంగా యువకులకి చెప్పండి, తర్వాత పిల్లలకి, పెద్దలకు చెప్పినప్పుడు వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి చెప్పండి, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పండి. ముఖ్యంగా ఆడవాళ్ళు, అంటే మహిళలు, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కంటే ఏది ఇంపార్టెంట్ కదండి. వాళ్ళ పిల్లలు, మీ పిల్లలు ఎడ్యుకేషన్, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్, చైతన్య నారాయణ అక్కడికి పంపించాల్సిన పని లేదు, పబ్లిక్ స్కూల్లోనే అక్కడ అన్నంత క్వాలిటీ వస్తుంది, లేకపోతే అక్కడికైనా వెళ్ళి చదువుకోవచ్చు, మీకు ఫ్రీగా గవర్నమెంట్ చేస్తుంది. అలాగా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ పిల్లల భవిష్యత్తును మార్చబోతుందో ఎడ్యుకేషన్, అది చెప్పాలి. సో తను చెప్తారని ఆశిస్తూ జై హింద్. దిస్ ఈజ్ NRI వెంకట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.